హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 9th జులై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ముందుగా మనకి 8th జులై క్వశ్చన్ చూస్తే, సో బెస్ట్ ఆన్సర్ మనకి అబ్బిడి అనిత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం అనంతరము, సో ఫస్ట్ స్టేట్ విజిట్, ద్వైపాక్షిక విజిట్ చూస్తే రష్యా వస్తుంది. సో ప్రశ్న మనకి మరొక విధంగా రావచ్చు, మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం అనంతరము ఫస్ట్ విదేశీ పర్యటన అన్నప్పుడు మనకు ఇటలీ వస్తుంది. సో G7 సమ్మిట్కి పోవడం జరిగింది, అది మల్టీలాటరల్ కంట్రీస్, సో బహుపాక్షిక దేశాల కూటమి కాబట్టి. సో ద్వైపాక్షికం అన్నప్పుడు రష్యా వస్తుంది, బహుపాక్షికం అన్నప్పుడు ఇటలీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే స్టెయిన్లెస్ స్టీల్ మనకి, ఇది ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ కిందకి వస్తుంది. సో మిశ్రమ లోహం అని చెప్పేసి పిలుస్తాం. ఇనుము క్రోమియము కంపల్సరీ ఉంటుంది. సో నికెల్ కార్బన్ అని చెప్పేసి ఇతర సమ్మేళనాలు కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని వెరీ ఫస్ట్ టైం మనకు హర్యానాలో ఉన్న హిస్సార్లో ఏర్పాటు చేయడం జరిగింది, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ అనే సంస్థ. సో మనకి వైట్ పగోడా జగన్నాథ్ టెంపుల్ అయితే, బ్లాక్ పగోడా వచ్చేసి కోణార్క్ టెంపుల్. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మొత్తం 42 ఉంది ఇండియాలో, 41st శాంతినికేతన్, 42nd అని చెప్పేసి కర్ణాటకలో ఉన్న హొయసల టెంపుల్స్. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మనకి రాబోయే పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎకనమీ. సో ఇది హిందూ ఆర్టికల్ మనకు. ఈ ద్రవ్యోల్బణం కోసం అని చెప్పేసి మనం సిపిఐ డబ్ల్యూపిఐ ఉపయోగిస్తాం కదా, అయితే ఈ డబ్ల్యూపిఐ కంటే మెరుగైన సూచిక పిపిఐ అని చెప్పేసి ఇంకా అమల్లోకి రాలేదు, బట్ పీపీఐ అమలు చేస్తామని చెప్పేసి ఒక కమిటీ నియామకం చేయడం జరిగింది, అది బిఎన్ గోల్డర్ కమిటీ అని చెప్పేస్తుంది. హోల్ ప్రైస్ ఇండెక్స్ నుంచి ప్రొడ్యూస్ ప్రైస్ ఇండెక్స్ వైపు మనం మారిపోవాలని చెప్పేసి ఆ రూల్స్ ఏంటని చెప్పేసి ఈ కమిటీ చూస్తుంది, మొత్తం 13 మెంబర్స్ కమిటీ. సో వెరీ ఫేమస్ కమిటీ. ఇండియా ద్రవ్యోల్బణం యొక్క కొలత కోసం అని చెప్పేసి ఆర్బీఐ అనేది సిపిఐ ఉపయోగిస్తుంది. సో డబ్ల్యూపిఐ మనకు వీక్లీ మంత్లీ బేస్లో ఉపయోగిస్తాం. అయితే ఈ హోల్ ప్రైస్ ఇండెక్స్ కంటే ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ మెరుగైందని చెప్పేసి దీనివైపు మారాలని చెప్పేసి ఓ కమిటీ నియామకం చేయడం జరిగింది. ఆ పీపీఐ విషయంలో చూస్తే ఎటువంటి అంశాలు ఉండవచ్చు, ఇది నాట్ కన్ఫర్మ్డ్, జస్ట్ ఒక ప్రపోజల్ మాత్రమే. మనము వేరే కంట్రీస్ ఎక్కువ పీపీఐని ఉపయోగిస్తాయి. సో ప్రొడ్యూస్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ప్రొడ్యూస్ అంటే మనకు వస్తు ఉత్పత్తి అవుతుంది కదా. సో వస్తు ఉత్పత్తి యొక్క వివిధ దశల్లో గూడ్స్ అండ్ సర్వీస్ గుర్తుపెట్టుకోవాలి. హోల్ ప్రైస్ ఇండెక్స్లో ఓన్లీ గూడ్స్ మాత్రమే చూస్తే ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసు ధరల ఆధారంగా లెక్కించబడుతుంది. డబ్ల్యూపీఐ నుంచి పీపీఐకి మారుతున్నాం కాబట్టి డబ్ల్యూపీఐ అయితే పోలిస్తే పీపీఐలో ఎటువంటి మార్పులు ఉంటాయని చెప్పేసి చూస్తే గూడ్స్ అండ్ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి దశలో కొలుస్తున్నాం కాబట్టి మనకు, సో పరోక్ష పన్నులు లెక్కిస్తామా, లెక్కించము. సో ప్రొడ్యూస్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలవవు కాబట్టి. సో పన్ను హెచ్చు తగ్గులు ఏమన్నా వస్తే ఈ ధరలో లెక్కించం కాబట్టి, సో పీపీఐ అనేది పన్ను హెచ్చు తగ్గుల్ని నివారిస్తామని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఇది దేశీయంగా ఉత్పత్తి చేయబడే వస్తువులకి మాత్రమే లెక్కిస్తాం మనము. సో డబ్ల్యూపీఐ చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ నేషనల్ డొమెస్టిక్ లెవెల్లో లెక్కిస్తే, పీపీఐ ఓన్లీ ఫర్ డొమెస్టిక్ లెవెల్లో ఉత్పత్తి అయిన వస్తువులకు మాత్రమే లెక్కిస్తాము. నెక్స్ట్ ఇది ఉత్పత్తిదారుల దృష్టికోణం నుంచి ధరల మార్పును లెక్కిస్తుంది. సో ప్రొడ్యూస్ అంటే మనకు ఎంతసేపు ఉత్పత్తిదారులు వస్తుంది, సప్లై వైపు అని చెప్పేసి వస్తుంది. సో ఈ రెండింటి వైపు ఇన్ఫ్లేషన్ లెక్కింపు కోసం అని చెప్పేసి ప్రధానంగా పీపీఐ పనిచేస్తుంది. ఇంకా అమల్లోకి రాలేదు, అమల్లోకి తీసుకొద్దామని చెప్పేసి ఈ కమిటీ నియామకం చేయడం జరిగింది. సో ఇది ఎకనమీ లోపల అప్డేట్స్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇది జాగ్రఫ్ కిందికి వస్తుంది. ఎర్త్ యొక్క ఇన్నర్ కోర్ మనకి, అంటే భూకేంద్ర మండలం అని చెప్పేసి పిలుస్తాం కదా, అది సో వేగంగా తిరగట్లేదు, నెమ్మదించిందని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి. సో నెమ్మదిస్తే మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఈ ప్రశ్న రావచ్చు. సో ఎనీ ఇంపాక్ట్ అంటే ఎస్, ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ కోర్, సో భూకేంద్ర మండలం కనుక నెమ్మదిస్తే ఇట మాంటిల్ మనకి భూప్రవరం అనేది వేగంగా తిరుగుతుంది. సో భూమి యొక్క పైభాగం వేగంగా తిరిగితే ఏమవుతుందంటే రోజు నిడివి తగ్గిపోతుంది, 24 అవర్స్ కాస్త మరికొంత సమయం తగ్గిపోవచ్చు అని చెప్పేసి మనకి పరిశోధన చెప్తుంది. సో ఇదేంది, ఇన్ఫ్యాక్ట్ కోర్ నెమ్మదిగా తిరిగితే మాంటిల్ స్పీడప్ అవుతుంది, దీనివల్ల భూమి వేగంగా తిరిగి రోజుల సమయం తగ్గుతుందని చెప్పేసి మనకి నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన ఆర్టికల్, హిందూ పేపర్లో కూడా వచ్చింది.
నెక్స్ట్ ఇవన్నీ మనకు జాగ్రఫీ ఆర్టికల్స్ అండి, ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు. సో విజిన్సమ్ పోర్ట్ మనం డిస్కస్ చేసినాం నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది కేరళ లోపల ఉంటుంది. ఆదాని పోర్ట్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది తొలి మదర్ షిప్ని పొందబోతుంది జూలై 12న. అంటే ఫస్ట్ షిప్ అని చెప్పేసి వస్తుంది పోర్ట్కి, అది ఫెర్నాడో అని చెప్పేసి పిలుస్తాం. ఆ షిప్ పేరు ఏంటి మనకి, ఫెర్నాడో అని చెప్పేసి జూలై 12న మనకి, ఇప్పుడేం కాదు బట్ ఒకసారి వార్తల్లో ఉంది కాబట్టి చూసుకోవాలి. తెలుగు పేపర్లో జూలై 13న మనకి వస్తే రావచ్చు. నెక్స్ట్ లిథియం అన్వేషణ కోసం అని చెప్పేసి ఇక్కడ జాంబియా దేశం లోపల ఏ సంస్థ అనుమతి పొందింది అంటే మాంబా కాలరీస్ లిమిటెడ్ అనే సంస్థ. ఇది నవ లిమిటెడ్కి చెందిన అనుబంధ సంస్థ. సో ఇక్కడ ఏంటి, జాంబియా దేశం లోపల లిథియం అన్వేషణ కోసం అని చెప్పేసి మాంబా కాలరీస్ లిమిటెడ్ వాళ్ళు అనుమతి పొందారు. ఈ మాంబా అనేది నవ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. నెక్స్ట్ నికెల్ నిక్షేపాలు తొలిసారిగా ఎన్జీఆర్ఐ సంస్థ గుర్తించింది. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఇది ఏపీలో ఉన్నటువంటి కడప బేసిన్లో గుర్తించింది. మేబీ ఫస్ట్ టైం కావచ్చు నికెల్ నిక్షేపాలు భారతదేశం లోపల. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మేబీ ఫస్ట్ టైం కావచ్చు. ఒకవేళ వేరే రాష్ట్రంలో ఉన్నట్లయితే ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ రాష్ట్రం పేరు అండ్ ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ అయినప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంటు. మనం డిస్కస్ చేసిన ఆర్టికల్కి ఒక అప్డేట్ వచ్చింది. బెరిల్ హరికేన్, ఇదంతా మనం ఇంతకుముందు ఎప్పుడో డిస్కస్ చేసినాం. ఓన్లీ ఈ ఒక్క పాయింట్ ఇక్కడ యాడ్ చేసిన. ఈ పాయింట్ ఏంటి అంటే క్యాటగిరీ 5 అనేది, అంటే దాని యొక్క తీవ్రత బట్టి తుఫాను క్యాటగిరీ 5గా వర్గీకరణ చేయడం జరిగింది. ఈ అట్లాంటిక్ హరికేన్ లోపల క్యాటగిరీ 5 తుఫాను లోపల ఇది ఫస్ట్ దట. అట్లాంటిక్ హరికేన్ సీజన్లో క్యాటగిరీ 5 వర్గీకరణ చేయబడ్డ ఫస్ట్ తుఫాను బెరిల్ హరికేన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదేంటి మనకు డిస్కస్ చేసినాం, హరికేన్స్ అంటే ఏంటి, టైఫూన్స్ అంటే ఏంటి, సైక్లోన్ ఏంటి, విల్లి విల్లి ఏంటి. సో ఇవి నాలుగు వివిధ ప్రాంతంలో ఏ సముద్రం మీద వేస్తే ఆ సముద్రానికి అనుగుణంగా మనం పేర్లు పెట్టుకుంటాం. సో ఇది మనకు మ్యాచింగ్ పర్పస్లో ప్రశ్న వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి చూసుకోండి, మనం ఇంతకుముందు జూలై మాసంలో డిస్కస్ చేసిన ఆర్టికల్ ఓన్లీ ఇది అప్డేట్ మాత్రం వచ్చింది. కేటగిరీ 5 అని చెప్పేసి తుఫాన్ యొక్క వేగం బట్టి కేటగిరీ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్టికల్. ఉదయగిరి గుహలు అని చెప్పేసి రాష్ట్రపతి గారు విజిట్ చేయడం జరిగింది. సో ఇది భువనేశ్వర్లో ఉంటాయి, ఇన్ఫ్యాక్ట్ ఒడిషా రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఉదయగిరి గుహలు దేనికి ఫేమస్ అంటే మన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హాతీ గుంఫ శాసనానికి ఫేమస్. దీన్ని బ్రహ్మలిపి లోపల కారవేలుడు వేయిస్తాడు. సో మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో శాసనము రూపకర్త అని చెప్పేసి ఒక టేబుల్ కొట్టుకొని గ్రూప్ 2 వాళ్ళు రివిజన్ చేసుకోవాలి ఫ్రీక్వెంట్లీగా. నెక్స్ట్ అంటే ఇది కరెంట్ అఫైర్స్ ఏం కాదు, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది వార్తల్లో ఉంది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ ఇది స్పేస్ ఆర్టికల్. ఒక టెలిస్కోప్ మనకి వార్తల్లో ఉంది, హ్యాబిటేబుల్ వరల్డ్ అబ్జర్వేటరీ అని చెప్పేసి నాసా యొక్క టెలిస్కోప్ 2040 లోపల దీన్ని ప్రారంభిస్తుందట. సో ఎందుకోసము అంటే సౌర వ్యవస్థ అవతల నివాస యోగ్యమైన గ్రహాన్ని కనుగొంటామట. మన సోలార్ సిస్టంలో భూమి కదా నివాస యోగ్యము, మన సోలార్ సిస్టమ్ కంటే అవతల నివాస యోగ్యం కలిగిన గ్రహం ఇంకేమన్నా ఉన్నదా అని చెప్పేసి అన్వేషణ చేస్తుంది. ఇంకోటి ఏలియన్స్ని కూడా గుర్తించేందుకు ప్రయత్నం చేస్తుందట. సో హ్యాబిటేబుల్ వరల్డ్ అబ్జర్వేటరీ నాసా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి టెలిస్కోప్ పేరు. ఉద్దేశం ఏంటి అంటే సౌర వ్యవస్థ అవతల నివాస యోగ్యమైన మరొక గ్రహాన్ని అన్వేషణ చేయడము, ఏలియన్స్ ఉంటే గిట్ట వాటి గురించి కూడా చేయడము. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్. 28వ మలబారు నావిక విన్యాసాలు అక్టోబర్ మాసంలో జరగబోతున్నాయి. అయితే మనకి ఆ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే అక్టోబర్లో మనకి జనరల్గా జరిగినప్పటికీ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్ ప్రశ్న వస్తుంది, ముందే అనౌన్స్మెంట్ అయింది కాబట్టి. ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, నథింగ్ బట్ క్వాడ్ కంట్రీస్ పాల్గొనే దేశాలు అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫస్ట్ టైం 1992లో ఇండియా, యుఎస్ఏ ఉండే, జపాన్ యాడ్ అయింది, చివరిగా 2020లో ఆస్ట్రేలియా యాడ్ అయింది. కాబట్టి క్వాడ్ దేశాలు, బహుళ దేశాలు, మల్టీలాటరల్ కంట్రీస్ పాల్గొనే మారిటైమ్ ఎక్సర్సైజ్ పేరు మనకి మలబారు అని చెప్పేసి పిలుస్తాం. ఈసారి ఇండియా హోస్ట్ చేస్తుంది, బంగాళాఖాతం అంటే మనకి తూర్పు తీరం అని చెప్పేసి వస్తుంది. మీరు ఆన్సర్ చేయండి,
సో స్క్వాడ్ కూటమిలో ఎవరు ఉన్నారని చెప్పేసి ఆన్సర్ చేయండి. మనకు క్వాడ్ తెలుసు, స్క్వాడ్ తెలుసు. ఇది మార్చ్ కరెంట్ అఫైర్స్ మేబీ, లేదా ఏప్రిల్లో వచ్చి ఉండవచ్చు. సో ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత ఇది కూడా చేయండి మీరు. సో ఈ ఇండియాకి యుఎస్ఏతోని, జపాన్తోని అండ్ ఆస్ట్రేలియాతోని విడివిడిగా ఎక్సర్సైజ్ ఉంటాయి. సో వాటి పేర్లు ఆన్సర్ చేయండి, రివిజన్ కోసం మంచిగా పనికొస్తుంది. సో మీరు కామెంట్ చేసిన ఆన్సర్ని నేను క్లాస్ కంటే ముందు చదివి వినిపిస్తా, చాలామందికి ఉపయోగపడుతుంది. బోర్డు మీద చేసినప్పటికీ ఆన్సర్ రాసి పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో నెక్స్ట్ ఒక డ్రగ్ మనకి వార్తల్లో ఉంది, ఒక ఇంజెక్షన్ పేరు హెచ్ఐవి నుంచి రక్షణ కోసం అని చెప్పేసి, లెనాకా పావీర్. నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే. సో బీబీఎన్జే, ఇది ఎన్నిసార్లు వచ్చింది మన క్లాసులో? ఒక 106 సార్లు వచ్చింది కనీసం. ఇన్ఫ్యాక్ట్ దీన్ని హైసీస్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో హైసీస్, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి, మన ఈ సరిహద్దు ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ తర్వాత ఉన్న ప్రాంతం మీద ఏ దేశానికి కూడా అధికారం ఉండదు, ఎవరు క్లెయిమ్ చేసుకోలేరు. అటువంటి దాన్ని మనం హైసీస్ అని చెప్పేసి పిలుస్తాం. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, ఏ నేషనల్ కిందకి రాకుండా దాని వెనకాల ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. ప్రతి దేశం నుంచి 200 నాటికల్ మైల్స్ ఏదైతే ఉందో, సో ఆ మిగిలిన ప్రాంతం అనేది ఆ దేశం క్లెయిమ్ చేసుకోలేదు, ఎటువంటి అధికారం పరిధి కలిగి ఉండదు, దాన్ని మనం హైసీస్గా తీసుకుంటాం. ఈ హైసీస్ కోసం అని చెప్పేసి ఒక ఒప్పందం మనము లాస్ట్ ఇయర్ న్యూయార్క్లో చేసుకోవడం జరిగింది. దీని మీద అన్ని దేశాలు సంతకాలు చేయాలి, రాటిఫై చేయాలి, ఆమోదించాలి. ఎన్ని ఒక 60 కంట్రీస్ ఒక ఒప్పందం మనకి అమల్లోకి రావాలంటే అంతర్జాతీయంగా ఒక 60 కంట్రీస్ రాటిఫై చేయాలి. సంతకం చేయడం వేరు, ఆమోదించడం వేరు. సో రాటిఫై చేయాలి. ఇట్లా చేసిన తర్వాత 120 డేస్ అనంతరము అమల్లోకి వస్తుంది. ఇప్పుడు ఇండియా ఏం చేసిందంటే ఈ బీబీఎన్జే మీద సంతకం మాత్రమే చేసింది, పిఐ న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఓన్లీ సిగ్నేచరీ కంట్రీ, నాట్ రాటిఫైడ్ కంట్రీ, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటి అంటే మొత్తం మీద 8 ఆమోదించారు కాబట్టి ఇండియా ఓన్లీ సైనింగ్, నాట్ రాటిఫై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 60 దేశాలు ఆమోదించాలి, బట్ ఇంకా ఓన్లీ 8 కంట్రీస్ మాత్రమే ఆమోదించాయి. సో నెక్స్ట్ చూస్తే హైసీస్ మీద ఒక మంచి ఒప్పందం కోసం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ న్యూయార్క్లో ఇది ఆమోదించుకున్నాం మనం, అంటే సంతకాల కోసం అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది. ఒక క్లైమేట్ చేంజ్ కోసము ప్యారిస్ ఒప్పందం ఎటువంటిదో, ఈ హైసీస్ మీద న్యూయార్క్ ఒప్పందం కూడా అటువంటిది. నెక్స్ట్ గర్గర్ సోలార్ అని చెప్పేసి టాటా పవర్ సంస్థ దీన్ని యూపీ లోపల వారణాసిలో స్టార్ట్ చేసింది. అంటే యూపీ లోపల అన్ని హౌజెస్కి, అన్ని హౌస్ హోల్డ్కి, అన్ని గృహాలకి ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టాన్ని ఇన్స్టాల్మెంట్ చేయాలని చెప్పేసి సబ్సిడీ అందిస్తుంది. ఎంత ఇస్తుంది మ్యాక్సిమం అంటే 108,000 రూపాయలు ఇస్తుందట. ఈ 108,000 వాళ్ళే కాకుండా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకొని 108,000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాయలేదు బట్ మనకి విత్ ఇంక్లూడింగ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సబ్సిడీ కోసము, వాటిని కలుపుకొని మొత్తం మీద 108,000 అయ్యేలా ఈ టాటా పవర్ సంస్థ చూస్తుందట. ప్రతి ఇంటికి రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈ టాటా సంస్థ హెల్ప్ చేస్తుంది యూపీ ప్రభుత్వానికి. నెక్స్ట్ చూస్తే ఇవన్నీ గవర్నమెంట్ పాలసీలు అండి. సో జిఎస్వి, వెరీ ఫేమస్ గతిశక్తి విద్యాలయం అని చెప్పేసి పిలుస్తాం, వడదొర ప్రాంతం లోపల ఉంటుంది. ఈ రైల్వే రంగంలో ఇది రవాణా రంగంలో ఫస్ట్ విద్యాలయం ఇది. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ఎయిర్ బస్ సంస్థను ఒప్పందం చేసుకున్నది. ఏ ఒప్పందం అంటే ఎయిర్ స్పేస్ టెక్నాలజీ విషయంలో టీచింగ్ అండ్ రీసెర్చ్ కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా జిఎస్వి దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా జిఎస్వీలో చదివే విద్యార్థులకి 40 మెంబర్స్కి ఎంపిక చేసిన వాళ్ళకి స్కాలర్షిప్ కూడా అందిస్తారట. నెక్స్ట్ మనకి మిత్రవన్ అని చెప్పేసి ఒక స్కీమ్ వార్తల్లో ఉంది. ఇటువంటివి మనకి వస్తాయా అంటే వేరే రాష్ట్రాల స్కీములు జనరల్గా మనకి హిందూ పేపర్లో వచ్చినట్లయితేనే వస్తాయి, తెలుగు పేపర్లో వచ్చినట్లయితేనే వస్తాయి. సో వాళ్ళ ఏపీ, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యూపీ, వాళ్ళ కేరళ రాష్ట్రంలో వచ్చే లోకల్ పేపర్లో వచ్చేటి కాదు ఇక్కడ నేను చెప్పేది. జనరల్గా నేషనల్ పేపర్లో హైలైట్ అయిన స్కీమ్స్ కొన్ని ఉంటాయి, అవి వస్తున్నాయి కాబట్టి. సో మనకు కొన్ని రాష్ట్రాల స్కీమ్స్ డిస్కస్ చేస్తున్నాం.
అందులో మిత్రవన్ అని చెప్పేసి మనకి పర్యావరణ స్కీమ్ ఇది. సో యూపీ స్టార్ట్ చేసింది, యూపీ నేపాల్ సరిహద్దు ప్రాంతం లోపల జూలై 20న స్టార్ట్ చేస్తుందట ఈ స్కీమ్ వచ్చేసి. వృక్షారోపణ్ జన్ అభియాన్లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందట. లక్ష్యం ఏంటి అంటే యూపీ నేపాల్ సరిహద్దు ప్రాంతంలో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించేలా ఈ స్కీమ్ని జూలై 20న మన యోగి గారు స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూస్తే 10 ఇయర్స్ రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ని వెరీ ఫస్ట్ టైం రాజస్థాన్ రాష్ట్రం రూపొందించింది. లక్ష్యం ఏంటి అంటే 2030 నాటికి ఇప్పుడున్న రోడ్డు యాక్సిడెంట్లో సగానికి పైగా తగ్గించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతాం మనం కూడా. సో ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తలేదు, నాబార్డ్ సంస్థ ప్రారంభించింది, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే కేరళ లోపల కొల్లాం డిస్ట్రిక్ట్ లోపల కులతు పూజ గ్రామ పంచాయతీ. సో గుర్తుపెట్టుకోవాలి కులతు పూజ అని చెప్పేసి. కేరళ లోపల విలేజెస్ చాలా ఫేమస్ అండి, అటువంటి ఒక విలేజ్ చూస్తే మనకి కులతు పూజ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సమీకృత గిరిజన అభివృద్ధి కార్యక్రమాన్ని నాబార్డ్ సంస్థ ప్రయోగించింది, ప్రారంభించింది. సో దీన్ని ఏ సంస్థ అమలు చేస్తుంది అంటే మనకి థానల్ అనే ఒక ప్రైవేట్ సంస్థ. ఇది హిందూ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. థానల్ అనే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, పర్యావరణ అనుకూల సంస్థ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. లక్ష్యం ఏంటి అంటే ట్రాన్స్ఫార్మ్ లైవ్లీహుడ్స్ ఆఫ్ ట్రైబల్ ఫ్యామిలీస్ నెక్స్ట్ 5 ఇయర్స్. రానున్న 5 ఏళ్ల కాలంలో ఈ గిరిజన కుటుంబాల యొక్క జీవిత చక్రాన్ని, సో జీవిత ప్రమాణ కాలాన్ని మార్పు చేసేలా దీన్ని వాళ్ళు ప్రారంభించారు. నాబార్డ్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, థానల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక హిందూ ఆర్టికల్ వార్తల్లో ఉంది, ఇది కూడా వేరే స్టేట్ కార్యక్రమము. సో నావు మనుసర్ అని చెప్పేసి, ఈ నావు మనుసర్ కార్యక్రమం అనేది ఏంటి అంటే అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు మరియు హై స్కూల్లో కూడా వారానికి 2 గంటల పాటు. సో ఒక పీరియడ్ వచ్చేసి 40 మినిట్స్ ఉంటుంది, సో మొత్తం 3 పీరియడ్లు ఉంటాయి కాబట్టి 120 మినిట్స్ కాబట్టి 2 గంటల పాటు 3 పీరియడ్స్ అమలు చేస్తారట. సో ఇందులో ఏ అంశాలు చర్చనీయ అంశాలు అంటే ఒక పీరియడ్ వచ్చేసి వాల్యూ ఎడ్యుకేషన్, విలువల విద్య అని చెప్పేసి పిలుస్తాం. సో విలువల విద్య అని చెప్పేసి. నెక్స్ట్ 2 పీరియడ్స్ వచ్చేసి సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివిటీ వర్క్ అని చెప్పేసి, మనకి సామాజిక ఉపయోగం కోసం అని చెప్పేసి విద్యార్థుల్లో చిన్నతనం నుంచే సామాజిక సేవ పట్ల అవగాహన కల్పించేలా ఈ 3 పీరియడ్స్ వాళ్ళకి పనిచేస్తాయి. మంచి ఇనిషియేటివ్ ఇది, ఓ నావు మనుషులు అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా మనం ఏం చేయాలి అంటే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ వాళ్ళు ఒక మంత్ అయిపోయిన తర్వాత ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి, ఒక పేపర్ తీసుకొని ఏమని అంటే, సో అదర్ స్టేట్ స్కీమ్స్. సో అదర్ స్టేట్ స్కీమ్స్ కాబట్టి ఇవి పిహెచ్డి అవసరం లేదు, ఓనమాల్ సరిపోతుంది, జస్ట్ ఇక్కడ రాష్ట్రం పేరు ఏంటి, ఆ పథకం ఏంటి, ఉద్దేశం ఏంటి, లబ్ధిదారులు గట్రా ఏం అవసరం లేదు మనకు, జస్ట్ రాష్ట్రం పేరు, ఏ పథకము, ఎందుకోసము, ఒక టేబుల్ రాసుకుంటే మీకు ఈజీగా మనకు గుర్తుంటుంది. సో ఒక మంత్ అయిపోయిన తర్వాత ప్రతి మంత్లీ మ్యాగజైన్ మనకు ఉంది కదా, దాన్ని ఒకసారి రివ్యూ చేయండి. మీరు పాలిటీ ఆర్టికల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయండి, దాంట్లో మీరు డివైడ్ చేసుకోవచ్చు, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియర్ అని చెప్పేసి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి, లోకల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అట్లా డివైడ్ చేసుకోవచ్చు. మీరు డివైడ్ చేసుకుంటే చాలా బాగా గుర్తుంటుంది, వేరే వాళ్ళు డివైడ్ చేసి ఇవ్వడం కంటే మనమే చేసుకుంటే మనం కొద్దిగా వర్క్ చేస్తాం కదా. ఒక దాన్ని నువ్వు సింప్లిఫై చేస్తున్నావంటే సంథింగ్ దాని మీద వర్క్ చేస్తున్నట్టు, ఆ వర్క్ చేస్తున్నప్పుడు దృష్టి ఎక్కువ ఉంటుంది, వేరే ఆలోచనలు రావు. నువ్వు బుక్ పట్టుకొని చదువు, డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తాయి, వెరీ కామన్, మనిషి అన్న వాడికి వస్తాయి, మనిషి కాకుంటే రావు. బట్ నువ్వు ఒక అంశాన్ని తీసుకుంటున్నావు, దాన్ని సింప్లిఫై చేస్తున్నావు అంటే ఆ టైంలో నీకు ఆలోచనలు రావు, అప్పుడు కూడా వస్తున్నాయంటే ఇంకా మనం మర్చిపోవాలి. సో నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ మనకి వార్తల్లో ఉంది, ఇది లాస్ట్, ఇది ఇక్కడ కాదు. సో డిజిటల్ శక్తి 5.0, ఇది మనకు 4.0, 3.0, 2.0 అని చెప్పేసి వచ్చి ఉన్నది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, దాంతోపాటు సైబర్ స్పేస్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే సైబర్ స్పేస్ రంగం లోపల మహిళలు మరియు బాలికలు, ఇటువంటి క్వశ్చన్ వస్తుందండి, 1 మిలియన్ మందికి ఈ డిజిటల్ ఎంపవర్మెంట్ మీద, ఇన్ఫ్యాక్ట్ అప్స్కిల్ మీద, అంటే నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ ఉద్దేశించడం జరిగింది. సైబర్ స్పేస్ సెక్టార్లో మహిళలకి, ఉమెన్స్కి, పిల్లలకి కూడా అవేర్నెస్ కల్పిస్తారు ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ సైబర్ పీస్ ఫౌండేషన్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఒక పుస్తకం వార్తల్లో ఉంది,
కార్గిల్ వార్ ద టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి మనకి ఈ ఈ మంత్లో జూన్ ఇరవై ఆరున మనము ఈ కార్గిల్ విజయ్ దివాస్ కోసం అని చెప్పేసి 1 మంత్ సెలబ్రేషన్ ముందే స్టార్ట్ చేసుకున్నాం మనం 25th ఇయర్ కాబట్టి. సో దానికోసం అని చెప్పేసి నెంబర్ ఆఫ్ బుక్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్ వస్తున్నాయి, అవన్నీ ఒక దగ్గర జూలై 26న మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పుస్తకం రాసింది ఎవరంటే మనకు ఎంబి రవీంద్రనాథ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నరు లెఫ్టినెంట్ జనరల్ త్రివిక్రమ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది ఒక కమిటీ మనకి వార్తల్లో ఉంది. మాజీ సీజేఐ ఉదయ్ ఉమేష్ లలిత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. బెంగాల్ లోపల ఏమైంది అంటే ఈ వర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉపకులపతి నియామకం విషయంలో గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక స్తబ్దత ఏర్పడింది, సంక్షోభం వచ్చింది కాబట్టి. సో ఆ ఇరు పక్షాల సమ్మతితోని సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది వీసీల నియామకం కోసం అని చెప్పేసి. ఆ కమిటీకి అధ్యక్షుడిగా మనకి ఉదయ్ ఉమేష్ లలిత్ పనిచేస్తున్నాడు, సుప్రీంకోర్టు యొక్క మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇవన్నీ అవార్డ్స్ ఒకసారి చూసుకోండి. సో అవార్డు ఎవరు, గ్రహీత ఎవరు, అవార్డు ఏంటి, గ్రహీత ఎవరు, మన పిఎం మోడీకి ఇస్తున్నారు రష్యా యొక్క పౌర పురస్కారము. ఇన్ఫ్యాక్ట్ ఇది 2019లో అనౌన్స్మెంట్ చేస్తే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది వ్యవసాయ అవార్డు అని చెప్పేసి మహారాష్ట్రకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ అవార్డు ఎంపిక కమిటీ అధ్యక్షుడిగా సదాశివం పనిచేయడం జరిగింది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పనిచేశాడు, కేరళ గవర్నర్ కూడా పనిచేయడం జరిగింది. ఇవన్నీ అవార్డ్స్ అండి. ఇవి రెండు మన నియామకాలు వార్తల్లో ఉన్నాయి. సో ఇరాన్ అధ్యక్షుడు మనం డిస్కస్ చేసినాం, ఇక్కడ అవసరం లేదు. ఇదేమో రచెల్ రీవ్స్ అని చెప్పేసి యూకే లోపల ఫస్ట్ మహిళ ఆర్థిక మంత్రి అండి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. జియో పాలిటిక్స్ దృష్ట్యా బ్లూ లైన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ బ్లూ లైన్ అనేది ఇజ్రాయెల్ లెబనన్ మధ్య యుఎన్ఓ గుర్తించిన సరిహద్దు ఒప్పందం ఇది, కాబట్టి వెరీ ఫేమస్. అయితే ఇప్పుడు ఏమైంది అంటే లెబనన్ వర్సెస్ ఇజ్రాయెల్, ఇది ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్లో విస్తరించబడ్డ యుద్ధం అని చెప్పేసి పిలుస్తాం. సో ఎదురుకాల్పులు జరిగినాయి కాబట్టి ఈ ప్రాంతం మనకి వార్తల్లో వచ్చిందండి. సో బ్లూ లైన్ బిట్వీన్ ది ఏ కంట్రీస్ అంటే లెబనన్ అండ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జియో పాలిటిక్స్ దృష్ట్యా కొన్ని ప్లేసెస్ మనకి వార్తల్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనకు ఒక వ్యక్తి వార్తల్లో ఉన్నాడు, జాన్ లాండవ అని చెప్పేసి చనిపోవడం జరిగింది. టైటానిక్ అవతార్ సినిమాల ప్రొడ్యూసర్ అండి ఇతను. సో అవతార్ 2 సినిమా మనకి ఎక్కువ గ్రాఫిక్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఎక్కువ ఉండవు. మనం ఏం చేస్తామంటే గ్రాఫిక్స్ చాలా బాగా ఉన్నాయి, ఎమోషన్స్ లేకపోయినా ఏం కాదని చెప్పేసి అంటాం. అదే మన కల్కి సినిమా చూస్తే ఇట గ్రాఫిక్స్ ఉన్నాయి, ఎమోషన్స్ లేవు కాబట్టి మనం విమర్శ చేస్తాం. వై? బికాస్ తెలుగు సినిమా కాబట్టి. మన సినిమా ఎప్పుడు అద్భుతంగా ఉండదు, పక్క వాళ్ళ సినిమా ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇవి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ నుంచి మనం డిస్కస్ చేయాలి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి, ఎస్, పారిస్ ఒలింపిక్స్ ఇండియా అని చెప్పేసి చెఫ్ డి మిషన్ గగన్ నారంగ్ నియామకమైండు. చెఫ్ డి మిషన్ అంటే మన మొత్తం బృందానికి నాయకత్వం వహించే వ్యక్తి. ఇంతకుముందు మేరీకోమ్ ఉండే, బట్ ఆమె తప్పుకుంది కాబట్టి గగన్ నారంగ్కి ఇవ్వడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం గగన్ నారంగ్ ఇన్ఫ్యాక్ట్ మేరీకోమ్ అని చెప్పేసి తప్పుకుందని చెప్పేసి. నెక్స్ట్ ఆరంభ కార్యక్రమం లోపల పతాకదారులుగా మనకు సింధు శరత్ కమల్ అని చెప్పేసి ఒక మహిళ ఒక మెయిల్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి ముగింపు వేడుకల్లో కూడా పతాకదారులు ఉంటారు, అప్పుడు మనం ఇంకా ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఈ ఒలింపిక్స్ లోపల మనకు ఒక 5-6 పతకాలు వస్తాయి కదా, వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రిటిష్ గ్రాండ్ ప్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ అదొకటి ఫార్ములా 1 రేసు, విజేత లూయిస్ హామిల్టన్. జనరల్గా మనకి 1 వీక్ పేపర్ చూస్తే స్పోర్ట్స్లో ఒకసారన్నా ఫార్ములా 1 వార్తల్లో ఉంటుంది. మనం ఏ రోజు డిస్కస్ చేయలేదు దీన్ని, ఎందుకంటే మనకు ప్రశ్న వస్తలేదు. ఇన్ఫ్యాక్ట్ అది ఎప్పటికీ ఎవరొకరు గెలుస్తూనే ఉంటారు కాబట్టి. ఈసారి ఎందుకు రాస్తున్నామంటే 9:45 తర్వాత, ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు ఆల్మోస్ట్. సో ఈ బ్రిటిష్ గ్రాండ్ ప్రీని లూయిస్ హామిల్టన్ గెలవడం జరిగింది, బ్రిటిష్ వ్యక్తే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ గెలుపుతోని ఒకే సర్క్యూట్ మీద 9 సార్లు గెలిచిన రికార్డుగా లూయిస్ హామిల్టన్ రికార్డు సృష్టించాడు. నెక్స్ట్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో మన పేస్కి చోటు లభించింది. సో ఇంకొక స్పోర్ట్స్ మనకు ఇన్ఫ్యాక్ట్ మిస్ అయింది, ఈ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మన తెలంగాణ అమ్మాయి ఒకరు ఎన్నికైండ్లు. సో బాహ్య అని చెప్పేసి మొత్తం మీద ఏదో వస్తుంది, అది నోట్స్ రాయడం జరిగింది బట్ మనకు మిస్ అయింది అది. అది ఒకసారి చూసుకోండి మీరు, నోట్స్లో మళ్ళీ పంపిస్తా. ఇక తెలంగాణ వాళ్ళు చూస్తే ఈసారి ఎక్కువ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. గోండు భాషల మహాభారతం అని చెప్పేసి
పేరు పండోక్న మహాభారత కథ అని చెప్పేసి తోడసం కైలాసం రూపొందించాడు, వెరీ ఫేమస్. నెక్స్ట్ ఈ బొగ్గు గనులు మనం మైనింగ్ చేస్తాం కదా, అప్పుడు ఇట్లా ప్రాంతం అనేది ఏర్పడుతుంది. దీంట్లో నీటిని నింపి ఈ నీటి నుంచి విద్యుత్ తయారు చేస్తున్నారట, ఇళ్ళందు లోపల వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇవి రెండు ఆర్టికల్స్ మనకి వాస్తవంగా జూలై 5th కరెంట్ అఫైర్స్ అండి. సో జూలై 5th మనము నోట్స్లో పెట్టాం కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది విశ్వంబర సినారే జాతీయ సాహిత్య పురస్కారం అని చెప్పేసి శివశంకర్కి వచ్చింది. పద్మ వద్య వార్తల్లో ఉంది ఈ మహిళా పారిశ్రామికవేత్త. ఈమె ఎవరు అంటే ECSLతోని జట్టు కట్టిన తొలి మహిళా పారిశ్రామికవేత్త అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ వార్తల్లో ఉన్నాయి. ఏంటి, తొలిసారి కంటైనర్ ఆసుపత్రి ములుగు జిల్లా లోపల కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్షాకాలం లోపల వాళ్ళకి రోడ్డు సౌకర్యం లేదు కాబట్టి అక్కడే ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది. సదర్ మ్యాట్ బ్యారేజ్ వార్తల్లో ఉంది, రాజు కాలువ వార్తల్లో ఉంది. ఇది ఏ లబ్ధి జిల్లాలు అని చెప్పేసి, ఏ నది మీద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కార్గిల్ దేవస్ సైకిల్ యాత్ర వార్తల్లో ఉంది. సో ఇక్కడ ఉంది అండి, సో స్పోర్ట్స్ మన సుకన్య బ్యాన్ చెప్పేసి పిలుస్తాం. సో పవర్ లిఫ్టింగ్ అంటే మనకి ఈ బాడీ బిల్డింగ్ వేరు, పవర్ లిఫ్టింగ్ వేరండి. పవర్ లిఫ్టింగ్ మొత్తం మూడే ఉంటాయి, బెంచ్ ప్రెస్, స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్ట్ అని చెప్పేసి ఉంటాయి. గట్టిగా ఉంటేనే అది లేపగలుగుతాం, రైట్. ఈ తెలంగాణది మా సరస్వతి ఆసుపత్రి అని చెప్పేసి దేశంలో అతిపెద్ద ప్రైవేటు పశు వైద్య ఆసుపత్రి అని చెప్పేసి రంగారెడ్డి డిస్టిక్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది, ధరం రాజ్ రంక అని చెప్పేసి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మనకి ఎక్కువ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయండి, దీనికి పెద్దగా బోర్డు అవసరం లేదు. ఎందుకోసం అంటే ఇక్కడ ఏమున్నది, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు, అన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. సో మనం BBNJ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసినాం, ఇది ఫస్ట్ టైం అయితే కాదు. ఎస్, ఈ WPI PPI CPI మనము ద్రవ్యోల్బణం క్లాస్ ఒకటి చేద్దాం. సో అందులో డిస్కస్ చేద్దాం. ఎకనామిక్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది మనకు. సో ఈ వారం తర్వాత ప్లాన్ చేద్దాం ఎప్పుడు చేయాలని చెప్పేసి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను సందిగ్ధంలో ఉన్నా. సో గ్రూప్ 1 మెయిన్స్కి, ఈ గ్రూప్ 2 క్లాసెస్కి, గ్రూప్ 1 మెయిన్స్ క్లాస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఏది మనకు కరెక్ట్ వస్తలేదు. ఐ మీన్ చెప్పేది ప్లానింగ్ అనేది సెట్ అవుతలేదు. సో ప్లానింగ్ చేయకపోవడం వల్ల మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. సో ప్లానింగ్ చేయాలి కంపల్సరీ, ఎప్పుడు ఏది చేయాలని చెప్పేసి. ఒక అభ్యర్థికి ఇది సాధ్యం కాదు, మనం ఫ్యాకల్టీగా ఉంటే ఏమున్నది. సో మన అభ్యర్థుల డిమాండ్ ఏది ఉందో, ఏది ఎక్కువ వస్తుందో వ్యూస్ కోసం చెప్పేసి చేయవచ్చు, బట్ ఇక్కడ మనకు అది మ్యాటర్ కాదు. సో ఓన్లీ టైం ఇష్యూ అండి, ఆ టైం ఒకటి సెటిల్ చేసుకుంటే మనము చేసే ప్రయత్నం అయితే చేయవచ్చు. నేను 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ తప్పనిసరిగా చేస్తాను, అందులో సందేహం అయితే లేదు. ఎందుకంటే డిపెండ్ అయినది కాబట్టి అది, సో సందేహం అయితే ఏమీ లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.